విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే. మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా? ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా? ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా? వీటితో సంబంధం లేదు. సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంత కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి. ఎందుకని? కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా అని అడగలేదు. కల్పంలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు, కానీ చదివి తీరవలసినది మాత్రం శమంత కోపాఖ్యానం. పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంత కోపాఖ్యానానికి ఆధారాలు. నిజానికి శ్రీకృష్ణుడు ఎందుచేత నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే ప్రసీనుడితో కలిసి ఆయన వేటకి వెళ్ళాడు. సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమణిని సంపాదించాడు. సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది. బంగారం ఒకటే కాదు, దానికి ఒక లక్షణం ఉంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, ఈతి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశౌచము బహిశ్శౌచము రెండు ఉండాలి. మనసు శౌచంతో ఉండాలి, ఏ విధమైనటువంటి అపవిత్ర భావనలు ఉండకూడదు. పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు. ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది. కృష్ణ భగవానుడు పిలిచన్నాడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేడు, శ్రీయప్పతి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్లి ఉగ్రసేనుడికి ఇవ్వయా, అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు మహారాజు అన్నాడు. కృష్ణుడు అడిగాడు, అసలే చిన్నతనం నుంచి వెన్నదొంగ అని పేరు, తన దగ్గర మణి ఎత్తుకుపోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సత్రాజిత్తు. చేసి మణిని పట్టుకెళ్ళి తన తమ్ముడు ప్రసీనుడికి ఇచ్చాడు. ఎందుకైనా మంచిది, వీడి జాగ్రత్తగా ఉంచుతాడని. ప్రసీనుడు వేటకి బయలుదేరాడు. ప్రసీనుడితో కృష్ణుడు కూడా వెళ్ళాడు. అది భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి, ప్రదోష వేళ అయింది. ఈ ప్రసీనుడు శరీర శోధనకి వెళ్ళాడు. శరీర శోధన అంటే మూత్ర విసర్జన చేయడం. మూత్ర విసర్జన చేశాడు. అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఆచమనం చేయకుండా, కనీసం కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి, వాడు ఉత్తమ కర్మలకు పనికిరాడు. అది అపవిత్రత వస్తుంది కాబట్టి ఏ పవిత్రమైనటువంటి చోటుకి ఇక అంగీకరింపబడడం. కాబట్టి కాళ్ళు కడుక్కోకపోతే శౌచం ఉండదు. ఆ ప్రసీనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు, కడుక్కోకుండానే శమంతకమణిని ఒంటి మీద ఉంచుకున్నాడు. అలా అపవిత్రత ఉంది కాబట్టి ఇప్పుడు చంపేస్తుంది శమంతకమణి. అందుకని సింహం వచ్చి ప్రసీనుడిని చంపేసింది. అది ప్రదోష వేళ, చీకటి పడిపోయింది, కనపడలేదు ప్రసీనుడు. చీకట్లో ఏం వెతుకుతానని కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రదోష వేళలో ప్రసీనుడి కోసమని తలెత్తి చూస్తుండడంలో ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రుడు కనబడ్డాడు కాబట్టి నీలాప నిందలు కృష్ణుడికి రావాలి. ఇప్పుడు పాపం ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నిన్న అడిగాడు మణి, ఇవాళ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి నా తమ్ముణ్ణి ఆయనే చంపేశాడన్నారు. మరునాడు ప్రసీనుడి యొక్క బంధువులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళ్ళారు. ఎంత చమత్కారం అనుకుంటున్నారు? శ్రీకృష్ణావతారంలో బహుశా శమంత కోపాఖ్యానంలో ఆయన పడిన కష్టాలు ఏ విషయంలోనూ పడలా. తీరా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ప్రసీనుడి గుర్రం చచ్చిపోయి ఉంది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ప్రసీనుడు లేడు, ప్రసీనుడి ఎముకలు ఉన్నాయి. ప్రసీనుడి యొక్క ఆభరణాలన్నీ ఉన్నాయి, శమంతకమణి లేదు. కృష్ణుడు అన్నాడు, ఇది బహుశా ఏదో క్రూర మృగం తినేసింది మాంసం అంతా, అందుకే ఎముకలున్నాయన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అన్నారు, కృష్ణుడి మీద అనుమానం కదూ ప్రసీనుడి బంధువులకి, సత్రాజిత్తు బంధువులకి. అవునులే, నిన్న రాత్రి నువ్వు చంపేసి శమంతకమణి ఎత్తుకుపోయావు, అందుకే అది ఒక్కటే లేదు, మిగిలిన నగలు ఉన్నాయి. నువ్వు చంపి వెళ్ళిపోయావు, రాత్రి సింహం తినేసింది, చంపింది మాత్రం నువ్వే. అమ్మబాబోయ్ ఎలా ఈ నిలాప నింద తప్పించుకోవడం? మళ్ళీ బయలుదేరాడు. గుర్రపు అడుగుజాడల దగ్గర సింహపు అడుగుజాడలు కనబడ్డాయి. ఇదిగో సింహం చంపింది అని సింహం వెంట బయలుదేరాడు. ఏం చెప్తున్నది? అదే సింహమే వచ్చి తినేసింది, చంపింది నువ్వు అన్నారు. సింహం అడుగుజాడల వెంట పెడితే
భల్లూకం అడుగుజాడలు కనబడ్డాయి. భల్లూకం అడుగుజాడలు పట్టుకుని అడితే ఓ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళడానికి కటికి చీకటి కాంతి ఇది నీలమణి, ఆయన దేహకాంతి ఆయనకి దీపమైంది. కృష్ణం వందే జగద్గురు. ఆ గుహలోకి వెళ్ళాడు. ఓ మంచి యవ్వనంలో ఉన్న పిల్ల, ఓ పిల్లవాణ్ణి ఆ ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది. దాని మీద శమంతకమణి కట్టుంది. ఆ ఊయలలో ఉన్న పిల్ల చంటి పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి? కృష్ణుడు ఏం చేసుకుంటాడు పెళ్లి చేసుకుని? ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడని రాయకూడదు. ఆ ఊయలలో ఉన్న పిల్లవాడు జాంబవంతుడి కొడుకు, వాడి పేరు సుకుమారుడు. యవ్వనంలో ఉండి ఊయల ఊపుతున్న పిల్ల దాది కాదు, ఆమె జాంబవతి, జాంబవంతుని కూతురు. విష్ణు పురాణంలో పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు, ఆమె కృష్ణుణ్ణి చూసింది గుహలోకి వస్తుండగా. చూస్తూనే ఆయన ముగ్ధమోహన రూపం చూసి ఆకర్షింపబడింది. ఆకర్షింపబడి అమ్మ బాబోయ్ తెలియక వచ్చేస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, పరపురుషుడు లోపలికి వచ్చాడని తెలిసిందా, నిద్రపోతున్న మా నాన్న లేచి వస్తాడు జాంబవంతుడు, లేచి వచ్చాడా, యుద్ధం చేశాడు చేస్తాడు, చేస్తే ఈయన్ని చంపేస్తాడేమో, ఇంత అందంగా ఉన్నాడు, బహుశః శమంతకమణి కోసమే వస్తున్నాడు. ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఈయనకి చెప్తున్నట్టుగా కాకుండా పాట పాడతాను, పాట ద్వారా గ్రహిస్తాడని ఆవిడంది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హేషా శమంతక అంది. సుకుమారక అంటే ఓ పిల్లాడా, ఆ ఉయ్యాల్లో పడుకున్న తమ్ముడు, వాణ్ణి చూసింది సింహ ప్రసేనమవధీహి. సింహం ప్రసేనుణ్ణి చంపింది, ప్రసేనుణ్ణి జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు శమంతకమణి తెచ్చాడు, అదిగో వేలాడుతోంది. ఓ పిల్లాడా అది నీకేరా ఏడవకంది అంటే ఏమిటి దాని అర్థం? పిల్లాడికి అర్థమవుతుందనే చంటి పిల్లాడికి, వచ్చిన కృష్ణుడికి చెప్పాలని, నాన్నకి తెలియకూడదు చెప్తున్నట్టు, ఏడుస్తున్న పిల్లాడికి మణిని చూపించి చెప్తున్నట్టు పాట పాడింది. లేచి రానే వచ్చాడు జాంబవంతుడు. వచ్చాడు, యుద్ధం ప్రారంభమైంది, 21 రోజులు జరిగింది. అప్పుడు అర్థమైంది, గత జన్మలో రామచంద్రమూర్తిని యుద్ధం వరం అడిగాడు, యుద్ధం కూడా కాదు యథార్థానికి, కౌగిలించుకుంటానని అడిగాడు. హనుమకొక్కరికే కటాక్షించారు, నీ శరీర ఆలింగనం కావాలి, ఇంత అందంగా ఉంటావు కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రామా నిన్ను కౌగిలించుకుంటానన్నాడు. ఈ జన్మలో ఆ సుఖం, ఆలింగనం ఒక్క సీతమ్మకే, పరులకి ఇవ్వను, వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు. బ్రహ్మగారు ఎంత ఆయుర్దాయమో జాంబవంతుడు అంత ఆయుర్దాయం, ఆయన ఆవలింతలోంచి పుట్టాడు. అందుకని ఆయన ఏం చేశాడు, ఇప్పుడు జాంబవంతుడిగా ఉన్నాడు, ఆయన కోరిక తీర్చడానికి రాముడు కృష్ణుడిగా ఇప్పుడు వచ్చాడు. 21 రోజులు యుద్ధం జరిగింది, బలం తగ్గిపోతుంటే జాంబవంతుడికి అర్థమైంది ఈయన రాముడు రా అని. స్తోత్రం చేసి శమంతకమణిని ఇచ్చాడు, తన కూతురిని జాంబవతిని ఇచ్చాడు. ఊయల ఊపుతున్న యవ్వనంలో ఉన్న పిల్ల పసిపిల్ల కాదు, మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ విషయం. ఈ పిల్లని తీసుకుని శమంతకమణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు, సత్రాజిత్తికి ఇచ్చేశాడు మణి. ఆయన అన్నాడు, ఎందుకు లేవయా, నాకు ఇది, నాకు ఉన్నది ఒక్క కూతురు, ఈ కూతురుని ఎవరికిచ్చి పెళ్లి చేస్తానో, అల్లుడికే కదా ఆస్తి వెళ్ళిపోతుంది, ఈ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను, దీనితో పాటు శమంతకమణిని ఇస్తాను, ఈ కన్యామణిని శమంతకమణిని రెండింటిని గోపాలమణి తీసుకుపో అన్నాడు. ఆయన అన్నాడు, మామా మామా నువ్వు నాకు పిల్లనిచ్చిన తర్వాత ఎప్పటికైనా ఆస్తి నాదేగా, ఇప్పుడు ఇందుకు లేని దగ్గరే ఉంచుకోని శమంతకమణిని తొలిచాడు. కానీ కృష్ణుడు దొంగ తన దగ్గర మణిని ఎత్తుకుపోతాడేమో అన్న అంత శౌచము లేని స్థితి ఒకటి ఉంది కదూ సత్రాజిత్తుకి. ఈలోగా లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి కాలి చనిపోయారని వార్త వచ్చింది. లేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. లౌకిక మర్యాద ఒకటి ఉంటుంది, కృష్ణుడు ఒక్కడూ వెళ్ళలేదనుకోండి, అతను ఒకడు రాలేదు పరామర్శక అంటారు. ధృతరాష్ట్రుడు దొంగేడు పేరుస్తుంటే ఓదార్చడానికి వెళ్ళాడు. ఈలోగా ఇక్కడ అక్రూరుడు, సుధన్వుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ సత్యభామని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు. అక్రూరుడు, కృతవర్మ, సుధన్వుడు వీళ్ళు ముగ్గురు అడిగారు సత్రాజిత్తుని పిల్లనిమ్మని. ఆయన అన్నాడు, మీ ముగ్గురు ఎవరికోళ్ళకి ఇస్తాను, అలా ఆగండి అన్నాడు. అకస్మాత్తుగా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆ శమంతకమణిని తెచ్చి ఇచ్చాడు, అయ్యో పాపం నింద వేశాని అని. వీళ్ళ ముగ్గురు కక్ష పెట్టుకున్నారు. కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఆ సుధన్వుణ్ణి పిలిచి రచ్చగొట్టారు. వాడు అమాంతం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించి శమంతకమణిని తెచ్చి అక్రూరుడి దగ్గర పెట్టాడు. తప్పు చేసేయడం తేలిక, తర్వాత ఏమవుతుందో గుర్తొచ్చేటప్పటికి భయం వేసింది. కృష్ణుడు వచ్చేస్తాడు, అక్కడ ఉండిపోతాడు ఏమిటి హస్తినాపురంలో, కృష్ణుడు వస్తే చంపేస్తాడని శమంతకమణి వదిలి పారిపోవడం మొదలెట్టాడు. కృష్ణుడు రానే వచ్చాడు, సత్యభామ ఏడుస్తూ చెప్పింది, అయ్యో మా నాన్నగారిని చంపేశారు,
ఇదిగో మణిని ఎత్తుకు పారిపోతున్నాడు సుధన్వుడిని. వెంటనే బయలుదేరుతుంటే బలరాముడు అన్నాడు, తమ్ముడా నేను వస్తానన్నాడు. ఇద్దరు రథం ఎక్కి సుధన్వుడిని వెంట తరిమారు. సుధన్వుడు గుర్రం మీద ఎడుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సుధన్వుడి యొక్క గుర్రం బడలిపోయి కింద పడిపోయింది. నడిచి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. భూమి మీద పరిగెడుతున్న వాణ్ణి రథంలో వెంబడించకూడదన్నాయా, అందుకని నేను కూడా దిగి పరిగెత్తి పట్టుకుంటాను, నువ్వు కూర్చో రథంలో అని బలరాముడిని కూర్చోబెట్టి కృష్ణ భగవానుడు ఒక్కడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధన్వుడిని పట్టుకుని ద్వంద్వయుద్ధం చేసి చంపేసి ఒళ్ళంతా తడిమాడు. ఎక్కడ శరణమని దొరకలేదు. తిరిగి వచ్చి బలరాముడితో అన్నాడు, అన్నయ్య సుధన్వుడిని సంహరించాను, అంతా వెతికాను కానీ శమంతకమణి లేదన్నయ్యా అన్నాడు. నువ్వు ధూర్తగోపాలుడివిరా, చిన్నతనం నుంచి దొంగతనం నీకు అలవాటే, శమంతకమణి దొరికిందంటే అన్నదమ్ములం పంచుకోవలసి వస్తుందని, దొరకలేదని నీ ఒక్కడివి దాచుకుందాం అనుకుంటున్నావు, నీ దొంగతనాలు నేను పడలేను, నీతో కలిసి ఉండను, నేను జనక మహారాజు గారి విదేహరాజ్యానికి వెళ్ళిపోతున్నానని కృష్ణుణ్ణి వదిలిపెట్టి బలరాముడు వెళ్ళిపోయాడు. ఇదెక్కడి ప్రారంభం రా, ఒకటి తప్పించుకుందాం అంటే ఇంకో నిందొస్తోంది నాకని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి సేద తీరుదామని పాపం సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడండి, మా నాన్నగారు కదా మీకు శమంతకమణి ఇచ్చారు. సత్యభామ తండ్రి శమంతకమణి ఇచ్చాడు అంటే జాంబవతి ఏమంటుంది? అసలు మా నాన్నగారు కదూ జాంబవంతుడు కదూ ప్రసేనుండి సంహరించి తీసుకొచ్చింది. మా నాన్నగారు గెలుచుకున్నారు వీరత్వంతో, గెలుచుకుని అది ఇచ్చారు. మా నాన్నగారు ఇస్తే సత్యభామ తండ్రి ఇచ్చారంటారేంటి మీరు అని, సత్యభామ తండ్రి ఇచ్చాడనేటటువంటి కీర్తి జాంబవతి ఒప్పుకోదని, జాంబవతి మీద ప్రేమతో ఆ మణి కనపడలేదని చెప్తున్నారు. మీరు జాంబవతి దగ్గర పెట్టారు, నా దగ్గరికి వచ్చారు అని సత్యభామ నిందించింది. అమ్మ బాబో ఇదెక్కడ కూడా అనుకుని జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడంది, మా నాన్న ప్రసేనుణ్ణి చంపి మణిని తీసుకొచ్చాడు, నన్ను మణిని మీకు ఇచ్చాడు, కానీ మా నాన్నగారు మణినిచ్చారు అంటే సత్యభామ నొచ్చుకుంటుంది, అసలు సత్రాజిత్తు కదా సూర్యుడి దగ్గర నుంచి తెచ్చాడని, కీర్తి ఆయనకి కట్టబెడదామని మణి పోయిందని చెప్పి సత్యభామ దగ్గర దాచారు. పాపం మా నాన్నగారు ఇచ్చిన మణి ఆయన వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు చెప్పాలనుకుంటున్నారు, మీది తప్పని జాంబవతి చెప్పి గుడిచింది. ఇదేడు ఎక్కడికెడితే అక్కడే నిందలే, అసలు శమంతకమనేది అనుకునేలోగా అది ఎక్కడుందో కనపడలేదు. ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఏం చేశాడు? ఆ మణి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చిచి కృష్ణ భగవానుడికి దూరం అయ్యాను, తప్పు పని చేశానని మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళేటప్పటికి మనశ్శాంతి కలిగింది, మళ్ళీ భక్తి కలిగింది, అంతఃశౌచం కలిగింది, బహిశౌచం కలిగింది. రోజు పెట్టిన బంగారంతో అన్నదానం చేస్తున్నాడు. కాశీ పట్టణం సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ కృష్ణ భగవానుడికి లేనిపోని నిందలన్నీ వచ్చి తలపట్టు కూర్చున్నాడు. ఓ రోజున నారదుడు వచ్చాడు. ఏమిటి నారదా, ఎంత ప్రయత్నం చేసినా పోకపోగా నింద మీద నింద నింద మీద నింద వస్తోంది, ఏమిటి ఇదంతా అని అడిగాడు. ఏమీ తెలియని వాళ్ళే, సర్వజ్ఞుడయి ఉండి కూడా. నారదుడు అన్నాడు, ప్రసేనుడితో కలిసి వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్లపక్ష చవితి నాడు తలెత్తి చూశావు, చంద్రుడు కనబడ్డాడు, అందుకని నీలాపనింద. ఎందుకు భాద్రపద శుక్ల చవితి నాడు నీలాపనిందలు ఎందుకు వస్తాయి అంటే, అప్పుడు నారద మహర్షి చెప్పారు, మహానుభావుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి చంద్రుడితో పోలుస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటున్నాం కదా, శశి అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క కాంతి. ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు విఘ్నేశ్వరుడు. భాద్రపద శుక్ల చవితి ఆయన అవతార స్వీకారం చేసిన రోజు అన్ని లోకాలు వెడుతూ ఆయన చంద్రమండలానికి కూడా వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళేటప్పటికి చంద్రుడు చూశాడు, చంద్రుడు చాలా అందగాడు అని కవులు పురాణాల్లో కావ్యాల్లో వర్ణిస్తారు. విఘ్నేశ్వరుడు పైకి మరుగుజ్జుగా ఉంటాడు, పెద్ద లంబోదరం, గజవక్త్రం, తొండం ఇవన్నీ ఉంటాయి. ఆ పైనుంచి చంద్రుడు చూసి ఎలా ఉన్నాడో చూడని పక నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూశాడు, ఒరే పైకి అందంగా ఉండడం కాదురా, లోపల అందంగా ఉండాలి మనిషి, నీకు అహంకారం పెరిగిపోయింది పైకి అందంగా ఉంటానని. అసలు తప్పులన్నీ నీవి, అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒకప్పుడు కుష్టమ్యాధిగ్రస్తుడు అయ్యావు, మర్చిపోయావు చేసిన తప్పులు, కాబట్టి నీకు శాపం ఇస్తే తప్ప నీ అహంకారం పోదని, నిన్ను ఎవరైనా చూస్తే వాళ్ళకి నీలాపనిందలు వస్తాయని చెప్పించాడు. చీకటి పడేటప్పటికి జనులందరూ బయటకు వచ్చి, బాబోయ్ చంద్రుడు కనపడతాడేమో, ఇదో పెద్ద గొడవ, ఈనోడు ఆకాశంలోని నిన్న చేయడం మొదలెట్టారు. అందరూ తలపైకెత్తి చూడడం మానేశారు. అప్పటి వరకు చంద్రుడిని చూసి కవిత్వాలు చెప్పిన వాళ్ళందరూ చంద్రుడు అన్న పేరెత్తడం మానేశారు, చూడడం మానేశారు. సిగ్గుపడిపోయి ఎందుకు నేను రాత్రుళ్ళు అని చెప్పి చంద్రుడు బాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు బాలసముద్రంలోకి వెళ్ళిపోతే ఓషధులు ప్రకాశించడం మానేశాయి. ఓషధులు అంటే వరి గోధుమలు ఇవన్నీ కూడా అవి పండడం మానేశాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇదేమిటండి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు ఎలాగా మరిని అంటే, ఆయన అన్నాడు, గణపతి మహానుభావుడు పరమ
అందుకే ఆయన పూజలో అశుతోష యనమః అని ఒక నామం. చిన్న పని చేస్తే చాలు పొంగిపోతాడు, ఇంత గరిక వేస్తే చాలు ప్రవశిస్తాడు. కాబట్టి చంద్రుణ్ణి విఘ్నేశ్వరం వ్రతకల్పం చేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళమండన్నారు. పాలసముద్రం దగ్గరికి వెళ్ళి పిలిచారు చంద్రుణ్ణి. ఆయన చవితి నాడు వ్రతం చేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అన్నాడు, ఒరే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావురా, తప్పు ఒప్పుకున్నవాడు చాలా గొప్పవాడురా, నీ తప్పు చేయలేదని వాదించినవాడు కాదు, తప్పు ఒప్పుకున్నవాడు గొప్పవాడు, అందుకే నిన్ను చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ఆయన నృత్యం చేశాడు విఘ్నేశ్వరుడు. ఎవరు చెయ్యాలి? చంద్రుడు చెయ్యాలి. అమ్మయ్యా ఫోన్లో ఇన్నాళ్ళకి విఘ్నేశ్వర కటాక్షం కలిగిందని, చంద్రుడు చేయలేదు ఆయన చేశాడు, అంత ప్రసన్న హృదయుడు, అందుకే నృత్య గణపతి స్వరూపం వచ్చినప్పుడు. అటువంటి గణపతి 365 రోజుల్లో నిన్ను ఏ రోజు చూసినా పర్వాలేదు, ఒక్క ఈ శుక్లపక్ష చవితి నాడు మాత్రం చూడకూడదు భాద్రపద మాసంలో, నా అవతారం స్వీకారం జరిగిన రోజున. సరేనన్నారు, ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు. అది చెప్పి నారదుడు అన్నాడు, కృష్ణ నువ్వు ఆ రోజున ఆకాశంలో చంద్రబింబాన్ని చూశావు, అదిగో అందుకు నీలాపనిందలు, మరి ఏం చేయమంటావు నన్ను, వ్రతకల్పం చేయి. విఘ్నేశ్వర వ్రతకల్పం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకే సంకటహర చతుర్దశి నాడు పూజ చేసేటప్పుడు పక్కన చంద్రుణ్ణి కృష్ణుణ్ణి కూడా పెట్టి చేస్తారు, కృష్ణాలయంలో మరీ విశేషంగా చేస్తారు, అసలు దాని కల్పమే వేరు. కాబట్టి విఘ్నేశ్వర వ్రతకల్పం చేశాడు. విఘ్నేశ్వర వ్రతకల్పం చెయ్యగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు మేనమామ ముందు. మామా మామా ఇవాళతో నీ కష్టాలన్నీ పోయాయి, నీకు నీలాపనిందలు పోయాయి, ఏ ఇబ్బంది ఉండదు, అదిగో కాశీపట్టణంలో ఉన్నాడు అక్రూరుడు, అక్కడుంది శమంతకమణి, అక్రూరుడికి కబురు చేయి అన్నాడు. అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణుడు. అమ్మయ్యా కృష్ణుడు నన్ను పిలిచాడు అంతే చాలని అక్రూరుడు పరిగెత్తుకొచ్చాడు. ఇదిగో నా దగ్గరుంది శమంతకమణి, సుధంగుడు చంపి సత్రాజిత్తు దగ్గర నుంచి తీసుకొచ్చాడు, కృష్ణ తీసేసుకోమన్నాడు. కృష్ణుడు అన్నాడు, నా దగ్గరొద్దు, అంతఃశౌచం బహిశ్శౌచం ఉన్నవాడివి, నువ్వు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకానగరంలో ఉండన్నాడు. అక్రూరుడు ద్వారకానగరానికి రాగానే చక్కగా వర్షాలు పడ్డాయి, అతివృష్టి అనావృష్టి చీడ పీడ అంటువ్యాధులు అన్నీ పోయి మహాభక్తుడు అక్రూరుడు ద్వారకానగరంలో ఉండిపోయాడు. శమంతకమణి దొరికింది, జరిగిన కథ తెలిసింది, నీలాపనిందలన్నీ పోయి కృష్ణుడు అన్నాడు, మేనల్లుడా విఘ్నేశ్వరుడా, నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకోగలిగాను, సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాపనిందలు పడితే ఎలా తట్టుకుంటాడు, కుంగి కృశించి శరీరం వదిలేయుడు, అందుకని భాద్రపద శుక్ల చవితి నాడు కూడా నీలాపనిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇయ్యన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం, ఇది చదువుకుంటే చాలు, విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు రావు. ఒకవేళ ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది కదా, ఈ మలుపులన్నీ మాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయండి అంటే, అదిగో గురువాణి వాళ్ళు కాకినాడలో ఈసారి శమంతకమణికి సంబంధించిన వృత్తాంతాన్నంతటినీ యథాతథంగా కథ ప్రచురణ చేసి పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టారు, ఓ పుస్తకం సంపాదించుకుని సక్రమంగా కథ చదువుకోవడం. ఒకవేళ పుస్తకం దొరకలేదండి అంటే ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు. సింహ ప్రసేనమవధీ సింహోజాంబవతాహత సుకుమార కమారోధీ తవ ఏషాశ్యమంతక. ఆ సుకుమారుడు ఎవరో కాడు, మనమే, ఏమీ తట్టుకోలేని సుకుమారులు. సుకుమారక ఏడవకు, ఇప్పుడు నీకు 3 రత్నాలు ఇస్తున్నాం, ఒకటి గోపాలరత్నం కృష్ణుడు, ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు, 3వది శమంతకమణి శమంతక రత్నం. 3 రత్నాలు నీకు దొరుకుతాయి, ఈ కథ ఒక్కటి చదువుకో, చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో.